నేను వెళ్ళినప్పుడు ఎవరు పిల్లలు తల్లిదండ్రులు గాని పిల్లలు గాని స్కూల్ కొచ్చే పరిస్థితిలో లేరు నేను వెళ్ళి అడిగినప్పుడు కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు పాఠశాలకు రావడం కోసం అయితే ఆ టైం లో నాకు కొంచెం అనిపిస్తుంది ఏంటంటే పిల్లలకు వినూత్నంగా బోధన చేయడం ద్వారా వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు అనిపించింది అందుకే నేను ఈ పంతాన ఎంచుకోవడం జరిగింది రకరకాల బొమ్మలు పప్పెట్లు తర్వాత పిల్లలు చేతులతోనే ఆడుకునే విధంగా ఇవన్నీ కూడా తయారు చేశాను వాళ్ళ పాఠ్యాంశాలకు అనుకూలంగా చాలా టిఎల్ఎం ను తయారు చేసి స్వంతంగా నేర్చుకునేటట్టుగా రూపొందించడం జరిగింది మొదటి సంవత్సరం 5 మంది పిల్లలు రెండవ సంవత్సరం 7 8 10 ప్రస్తుతం నా పాఠశాలలో 17 మంది పిల్లలు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే చులకన భావం సరిగ్గా విద్యాబుద్ధులు నేర్పరని అనుమానం విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఇలాంటి అభిప్రాయాన్ని తొలగించడంతో సహా సర్కార్ బడుల్లో చదువుకుంటే కలిగే ప్రయోజనాలు వివరిస్తూ మాబూబ్నార్ జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి తమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ఉంటుందని ప్రచారంతో పాటు ఆకట్టుకునే విధంగా బొమ్మల సహాయంతో ఆటపాటలతో బోధన చేస్తామని వివరించారు పాఠశాలల్లో బోధన విధానం మారడం విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడడం చూసిన తల్లిదండ్రులు సర్కార్ బడిలో చేర్పించేందుకు మొగ్గు చూపారు ఫలితంగా చాలా పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరిగింది అన్ని పాఠశాలల్లో ఇదే తరహా బోధన విధానం మారితే సర్కార్ బడులపై ప్రజల్లో ఇంకా నమ్మకం పెరిగి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరే అవకాశం ఉంది క్లాస్ని బట్టి మేము రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టిఎల్ఎంని వాడడం జరుగుతుంది మేము చెప్పే వాటికంటే ఆ మెటీరియల్ అంతా పిల్లల ముందు లేస్తే వాళ్ళే స్వయంగా ఒక ఆ రీడింగ్ స్కిల్ని పెంచుకోవడానికి చాలా చక్కగా వాళ్ళు ఉపయోగించడం గ్రూప్స్ చేసేసి చాలా చక్కగా ఉపయోగించుకోవడం జరుగుతుంది పాఠ్యాంశాన్ని బట్టి మేము టిఎల్ఎంని తయారు చేసుకుంటాము సబ్జెక్టును బట్టి కూడా మేము టిఎల్ఎంని తయారు చేసుకుంటాం టిఎల్ఎం వల్ల విద్యార్థుల్లో చాలా ఆసక్తి పెరుగుతుంది అంటే టీచర్ చెప్తే వాళ్ళకు కళ్ళకు కట్టినట్టు ఉండదు ఇంకోటి టీచర్ చెప్తుంది కదా అని మేము నేర్చుకోవడం చెప్తుంది మాత్రమే నేను నేర్చుకోవడం అనుకుంటాం కాకపోతే టిఎల్ఎం ఉంటే ఏంటంటే విద్యార్థులు వారి తోటి వారితో కూడి వాటిని మార్చుకుంటూ వాటిని ఉపయోగిస్తూ నేర్చుకుంటారు కాబట్టి చాలా ఆకర్షణీయంగా ఆసక్తిగా విద్యార్థులు తమంతట తాము నేర్చుకోవడానికి టిఎల్ఎం అనేది చాలా ఉపయోగపడుతుంది